మంచి కాలం ముందు ముందున ఇప్పుడున్న ట్రెండ్ ఏదైతే ఎంటర్టైన్మెంట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనాలు ఎదురు చూస్తున్నారో రెండింటిని బ్లెండ్ చేసి యూత్ని ప్రధానంగా ఫోకస్లో పెట్టి తీసినటువంటి ఫిల్మ్ ఇది వుందిలే మంచి కాలం ముందు ముందున. యూత్ని మాసెస్ని తో పాటు ఫ్యామిలీస్ని కూడా ఎంటర్టైన్ చేయడానికి కావలసినటువంటి అన్ని హంగులు ఉన్నటువంటి సినిమా ఇది. ఫ్రమ్ ద బిగినింగ్ నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమా గురించి. ఇది మరొక ట్రెండ్ సృష్టిస్తుంది ఆంధ్రప్రదేశ్లో, తెలుగు వాడి మధ్య రెండు రాష్ట్రాల్లోనూ, ప్రపంచం అంతా కూడా అని చెప్పి నేను ఒక నమ్మకంతో ఫస్ట్ నుంచి చెప్తున్నాను. అంత అందంగా తీశారు ఫిల్మ్ విజువల్గా, ఆడియో పరంగా. దీంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఈ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసుకుంటూ కూడా వచ్చారు. సోషల్ మీడియాని బాగా యూటిలైజ్ చేసుకుంటూ మీడియా యొక్క కోఆపరేషన్తో ఈరోజు నా ప్రజల్లోకి వెళ్ళిపోయింది వుందిలే మంచి కాలం ముందు ముందున. ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది. ఈ రోజున సోకాల్డ్ చిన్న సినిమాలు, ఎప్పుడు సోకాల్డ్ అనే అంటాను, చిన్న సినిమాలు నమ్మను నేను, ప్రతిసారి చెప్తుంటాను. మంచి సినిమాలు రిలీజ్ చేయడానికి థియేటర్లు ఇబ్బందిగా ఉన్న పరిస్థితిలో కాన్ఫిడెంట్గా ఈరోజున డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీన్ని రిలీజ్కి కమిట్ చేయించుకుని, అంతేకాకుండా యుఎస్ ఇప్పటికీ 16 సెంటర్లు వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. యూకే, కర్ణాటక స్టేట్, శ్రీలంక, కొలంబో, శ్రీలంక కూడా తెలుగు వారికి అందే విధంగా ఈ చిత్రాన్ని వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్తో రిలీజ్కి తీసుకెళ్ళడం అనేది చాలా అభినందన తగ్గ విషయం. కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్ డిసెంబర్ 5వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అంతా కాకుండా కర్ణాటక, యుఎస్, యూకే, ప్రాబబ్లీ శ్రీలంక కూడా తెలుగు వారికి ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని స్టేజెస్ రెడీ అయినాయి. ఈ సినిమా ఎవరు విన్నా కూడా టైటిల్ చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. అలాగే టీజర్ అండ్ ట్రైలర్ కూడా ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలకి కొంచెం విభిన్న తరహాలో ఉంది. సో మేము వెయిట్ చేస్తున్నాం, అసలు క్యూరియస్గా ఉన్నాం అని అందరూ చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత జనాదరణ పొందడానికి ఆ ట్రైలర్ కానీ ఆ నేమ్ కానీ మీడియా చాలా ప్రధాన కారణం అనుకుంటున్నాను. ఎందుకంటే మేము మా సైడ్ నుంచి చాలా తక్కువగానే మేము ఇంకా చేస్తున్నాము, డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము. ఈ లాస్ట్ 10 డేస్ ఇంకా పెంచుతాము. కానీ మీడియా వారు చేసే సహకారం చాలా మరువలేదండి. ఇక్కడ వారి వల్ల జనాల్లోకి వెళ్ళింది ఈ టైటిల్ కానీ ఈ సినిమా కానీ. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ ఫిల్మ్ అండి. హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనమాట. ఎందుకంటే తను ఏదైతే అనుకున్నాడో, ఏదైతే రాసుకున్నాడో, క్యారెక్టర్స్ ఎలా అయితే ఉండాలి, క్యారెక్టర్కి ఆర్టిస్ట్లు ఎవరైతే ఉండాలి అని తను అనుకున్నది పక్కాగా చేసుకుంటూ లిమిటెడ్ బడ్జెట్లో, తను అనుకున్న బడ్జెట్లోనే చేస్తూ పక్కా ప్లానింగ్తో వెళ్తున్న సినిమా ఇది. టైం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనం పర్ఫెక్ట్ డేట్కి వెళ్దామని మేము 5th డిసెంబర్ నాడు ఈ సినిమాని అనుకున్నాము. సో చిన్న సినిమాకి, అంటే చిన్న సినిమా అంటే ఆ బడ్జెట్ పరంగా మేము అనుకున్న సినిమాకి ఎన్ని థియేటర్ కావాలో దానికన్నా ఎక్కువే మేము ట్రై చేస్తూ అందరికీ అందేలాగా ఈ సినిమాని మేము ఇవ్వబోతున్నాం. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యుఎస్, యూకే అండ్ కర్ణాటక స్టేట్స్లో డిసెంబర్ 5th వరల్డ్ వైడ్ రిలీజ్కి రెడీ అయిందండి. ఈ సినిమా మ్యూజిక్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో దానికంట ఒక పాజిటివ్, అదే పాజిటివ్ ఫీల్ తోటి మన ట్రైలర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ట్రైలర్స్కి కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. ఇందాక నరేష్ సార్ చెప్పినట్టు, సుధాకర్ చెప్పినట్టు, ఆ ట్రైలర్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఒక మామూలు సినిమాని జనాలందరికీ దగ్గరికి తీసుకెళ్ళడానికి సహాయపడిన ఆల్ మీడియా బ్రదర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అరుణ్ దాస్యం గారి డైరెక్షన్లో వర్క్ చేయడం, ఇది నా డెబ్యూ మూవీ. పెద్ద పెద్ద యాక్టర్స్ నరేష్ గారితో, రాధికా గారితో అండ్ మై సుధాకర్ గారితో చేయడం, ఇట్స్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమాలో నేను హాకీ ప్లేయర్ క్యారెక్టర్ చేశాను, ప్రధాన రోల్. రోల్ ఎలా ఉంటుందంటే, సుధాకర్ది నాది ఎలా ఉంటుందంటే, మన పక్కింట్లో ఒక స్టోరీ ఎలా జరుగుతుందో సేమ్ అలానే ఉంటుంది. ఒక అందరికీ కనెక్ట్ అవుతుంది ఎక్కడో దగ్గర. సో అందరికీ మా టీం తరపు నుంచి ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ తప్పకుండా చూడండి డిసెంబర్ 5th. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ ఉందిలే మంచి కాలం ముందు ముందున కి మ్యూజిక్ డైరెక్టర్ అండి. ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, అరుణ్ దాసిం గారికి అండ్ ప్రొడ్యూసర్ రవిరాజ్ గారికి థ్యాంక్స్ అండి. రీసెంట్గా మా ఆడియో రిలీజ్ అయింది, మంచి సక్సెస్ రివ్యూస్ వచ్చాయి.
అలాగే యాక్చువల్గా మేము నేను ఆడియోకి ఎంత జాగ్రత్త పడి సాంగ్స్ చేయడం జరిగిందో ఆర్ఆర్ కూడా అంతే జాగ్రత్తగా చేసాము. డెఫినెట్గా మీ సినిమా చూసిన తర్వాత ఆర్ఆర్కి మంచి ప్రేజ్ వస్తుంది. అలా అంతే నేను అంత మంచి ఆర్ఆర్ ఇవ్వగలిగే సీన్స్ తీసిన మన సినిమాటోగ్రఫర్ ఈశ్వర్ గారికి. అండ్ ఇది నా సెకండ్ మూవీ. సెకండ్ మూవీలో నరేష్ గారు, రాధిక గారు అండ్ ఇలాంటి పెద్ద ఆర్టిస్ట్తో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ అదేవిధంగా సుధాకర్, కార్తీక్, నీతు చౌదరి అండ్ అవంతిక వీళ్ళందరినీ సినిమాలో చూస్తున్నప్పుడు నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఆర్ఆర్ చేసేటప్పుడు. వీళ్ళందరి పర్ఫార్మెన్స్ వల్లే నేను అంత బాగా ఆర్ఆర్ చేయగలి అంత చేయగలిగాను. అందరికీ థ్యాంక్స్ అండి దీనికోసం. ఉందిలే మంచి కాలం ముందు ముందున అంటూ December 5th వరల్డ్ వైడ్ రిలీజ్కి మేము వస్తున్నాం. సో ఐ విష్ అందరూ సపోర్ట్ చేసి మాకు మంచి కాలం ముందు ముందు ఉంటుందని చూపిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్.